హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగి చపాతీ చేస్తున్నానండి ఈ రాగి చపాతికి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఈ రాగి పిండి తీసుకుని జల్లిస్తున్నాను మెత్తగా ఉండాలి దానిలో మురుమనేది ఏమి లేకుండా మెత్తగా ఉండాలి అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనే ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు వాటర్ వేస్తున్నాను ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతుంది తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ వాటర్ వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి వేసుకోవాలి అలా వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి అలా కలుపుకునేటప్పుడు మంట లో పెట్టుకోవాలి ఇవి ఉండలు అనేవి లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కనుంచుకోవాలండి చల్లారుతుంది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి ఆ పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి చేత్తో రఫ్ చేయాలి ఇలాగా బాగా కలుపుకుంటూ ఒకవేళ కాలి కాలుతున్నట్లయితే చల్లని వాటర్లో చేయి అలా కలుపుకోవాలి ఇలా బాగా రఫ్ చేయాలి ఇలా బాగా కలుపుకుంటేనే చపాతి బాగా స్మూత్గా మృదువుగా వస్తుంది తర్వాత చేతికి అంటుకున్నట్లయితే ఒకవేళ ఆయిల్ వేసి బాగా అలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేస్తే చేతికి అంటుకోకుండా చాలా మృదువుగా వస్తాయండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా కలుపుకున్న దాన్ని ఉండలుగా చేసుకుని చపాతీలాగా చపాతీలు చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతీ పీట తీసుకుని దాని మీద ఈ రాగి పిండి వేసి బాగా ఒత్తి చపాతి కింద చేయాలండి ఈ లడ్డీని ఇలా చపాతీ కింద చేసి చక్కగా స్మూత్గా వస్తుంది చూడండి ఇలా రావాలి ఓకే అండి ఇలాగా ఒకవేళ రాగిపిండి జావ అటువంటి తినలేని అటువంటి పిల్లలు పెద్దలు ఉంటే ఇలా రోజుకొక ఐటమ్ చేసి పెట్టచ్చు చాలా బాగుంటాయి వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఇలా మనం కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ చేసి పెడితే బాగా తింటారు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను చపాతీలు చేసుకున్నాను కదా అది వీటెక్కిన తర్వాత చేసుకున్న చపాతీలు కాల్చుకోవాలి లో పెట్టి అవి బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత కొద్ది కొద్దిగా అది చపాతి ఉబ్బుతూ వస్తుందండి అలా ఉబ్బినప్పుడు దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రఫ్ చేయాలి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు వేసుకొనక్కర్లేదండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఇలా ఒకవైపు వేసిన తర్వాత మరొక వైపు కూడా కాల్చుకోవాలి దానిపైన కూడా ఆయిల్ కూడా వేస్తున్నాను ఒకవేళ ఆయిల్ తినలేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకుని కాల్చుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టు పెట్టి కాల్చుకుంటూ ఉండాలి ఇలా కాల్చుకున్న చపాతి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను తర్వాత మరొక చపాతి వేస్తున్నాను ఇలా చపాతీలన్నీ కూడా కాల్చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ కూడా వేస్తూ ప్రతి ఒక్క చపాతి కూడా నేను కాలుస్తున్నాను ఈ చపాతీలు మరీ పలచిగా కాకుండా మరి మందంగా కాకుండా సమానంగా చేసుకోవాలండి అలా అయితేనే ఇలా ఉబ్బుతాయి కాల్చిన ఈ రాగి చపాతీలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా ఉన్నాయో చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చాలా మెత్తగా కూడా ఉన్నాయి నేనైతే హాట్ బాక్స్లో కూడా పెట్టలేదు బయట ఉంచాను ఇవన్నీ కూడా చాలా మెత్తగా కూడా ఉన్నాయి దీనిలోకి చికెన్ కర్రీ తీసుకున్నాను నేను అలాగే ఆవకాయ పచ్చడి కూడా వేసుకున్నాను దీనిలో చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే రోటీ పచ్చడి కూడా బాగుంటుంది ఊరకాయ పచ్చడి కూడా బాగుంటుందండి చాలా మృదువుగా కూడా ఉన్నాయి తిని కొద్దీ తినాలనిపిస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి ఒకసారి ఈ రాగి పిండితో మీరు కూడా ట్రై చేసి చపాతీలు చేసి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు రూపశ్రీ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్